హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రతిరోజు ఇల్లు తుడుచుకుంటాం కదా, కానీ రోజుకి 3-4 సార్లు తుడుచుకుంటేనే కానీ మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇల్లు వడవడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. ఎంత తుడిచినా అది ఇలాంటి మార్బుల్స్ అయినా లేకపోతే కలర్స్ టైల్స్ అయినా మన క్లీనింగ్ అనేది అంటే చీపుతో తుడుచుకునేటప్పుడు కంప్లీట్గా తుడవలేం, ఎందుకంటే సరిగ్గా కనిపించదు కాబట్టి. మన కాళ్ళకి ఇసుకలాగా మట్టిలాగా తగులుతూనే ఉంటుంది. అలా కాకుండా ఒక్కసారి క్లీన్ చేసుకుంటే 2 రోజుల వరకు ఇల్లంతా నీట్గా మాపు పెట్టినట్టు ఉండాలంటే ఈ టిప్ను ఫాలో అవ్వండి. మనకి ఇంట్లో డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ని యూజ్ చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది. సెలో టేప్ కూడా యూజ్ చేయొచ్చు చిన్న ట్రిక్తో. ఇలా ఇంట్లో ఎంత తుడుచుకున్నా సరే మనకి డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది. ఒకసారి కంప్లీట్గా తుడిచిన తర్వాత మరలా 2వ సారి ఇల్లు తుడిస్తే ఖచ్చితంగా మనకి డస్ట్ అనేది వస్తుంది. అబ్జర్వ్ చేయండి మీరు, ఎప్పుడు 2వ సారి తుడకపోతే. 2వ సారి కాదు, 3వ సారి కాదు, 4వ సారి తుడిచినా సరే ఏమాత్రం డస్ట్ రాకుండా, అంటే ఒక్కసారి తుడిస్తేనే కంప్లీట్ నీట్గా ఉండాలంటే డబుల్ సైడెడ్ టేప్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చీపురు కతికించుకోవాలి. ఇలా చేయడం వల్ల మైక్రో డస్ట్, అంటే మన కంటికి కనబడని డస్ట్ కూడా ఈజీగా మనం రిమూవ్ చేసేయచ్చు అన్నమాట. మార్బుల్స్ కానీ టైల్స్ కానీ వాడుతున్న కొద్దీ డస్ట్ని క్యాచ్ చేస్తాయన్నమాట. అది సన్నటి ఇసుక లాంటి డస్ట్ అనేది ఈ మార్బుల్స్ కానీ టైల్స్ కానీ చిన్న చిన్న మైక్రో హోల్స్లో డస్ట్ అనేది ఉండిపోతుంది. ఈ టిప్తో అయితే ఏమాత్రం డస్ట్ మన ఇంట్లో ఉండకుండా కంప్లీట్గా క్లీన్ అవుతుంది అన్నమాట. అలాగే హెయిర్ కానీ ఇంకా చిన్న చిన్న చీపురు పుల్లలు కానీ ఇలాంటివి ఏమున్నా సరే ఈ ప్లాస్టిక్ అంటుకొని చక్కగా బయటకు వచ్చేస్తాయి. ఇరుకు ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా మంచం కింద కానీ బీరువా కింద కానీ చాలా చాలా డస్ట్ ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో ఇంకా ఈజీగా డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. చాలా సింపుల్ టిప్పు, ఈజీ టిప్పు. ఒక్కసారి క్లీన్ చేస్తే చాలు, 2 రోజుల వరకు మీరు ఇల్లుని క్లీన్ చేయని అవసరం లేదు. మాపు పెడితే ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా మీ ఇల్లు అనేది ఉంటుంది. ఈ టిప్తో ఇంటిలో ఆడవాళ్ళకి, ఇల్లు ఊడ్చే వాళ్ళకి చాలా చాలా శ్రమ తగ్గుతుంది. చూస్తున్నారు కదా, హెయిర్ కానీ అలాగే దార పోగులు కానీ ఇంకా మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే వైట్గా ఉన్న ప్లాస్టర్ అలా పోయి ఎంత బ్లాక్గా తయారైందో చూడండి. ఎంత డస్ట్ ఉందంటే చాలా చాలా డస్ట్ అనేది దానికి అంటుకోవడం జరిగింది. మరి టిప్పు చాలా బాగున్నట్టే కదా, తప్పకుండా ఫాలో అవ్వండి. 2 చీపుర్లు ఉంటే ఒక చీపురు కంపల్సరీ ఇలా ప్లాస్టర్ పెట్టేసి ఉంచుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. ఇల్లు ఊడ్చడం కంప్లీట్ అవ్వగానే ప్లాస్టర్లో తీసే అవసరం లేదు, చీపురికి అలాగే పెట్టేసుకుంటే మనకి చాలా కాలం ఉపయోగకరంగా ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.